Hello guys, welcome back to my channel. Name is Shrivani Andhra Vela on Narandi, Nina Chala Bonano, Mirala on Narandi, and comment section of Shay's Katamasil Machibokandi. Eros name Miku, cooking videos look a special recipe chupich potano, special ante under the Tilse on the chu, can a Tilsen recipe Aina Koda, Manam Chase Vidan Untanan Mata. Meanlo, curry ledu, and a Kurga lemi levo, frizzlo, Ipoyai, Ipudkani, Vantachiali, Alage, Idinam, Bite Kellali, shopping Kellali, then the night late in the office in Jochi, Amy Tinalo, Adankavat ledu, in Chialo, time ledu, Alanti Valandarki, main bachelor's underki, best recipe and Mataidi, Chala tasty gountain, Inca Indulo Manaki, special anti ante, Annam Eprena Miglipoindi. అంటే the waste chedam and kistum lady put bold rate perigadande. Havani waste chedam and kistum ledu. Alan tapurman mean chayali. Danto elanti special recipe chescoali and the eros name me could chup inch both namata. Inkin the calasim, ala chescolo than calas and padada lento choose at dama. Maniki mamulga miglipa in ananta in a sara chescoach and recipe. Alage vedananta in a sara chescoachu. నేనైతే వేడన్నంతోనే చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో అయితే అసలు ఇంకా టేస్ట్ బాగుంటుంది మార్నింగ్ చేసే మార్నింగ్ గనుక తాలింపు వేసుకున్నట్లయితే ఇప్పుడే దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కావాలి అలాగే 3 నుండి 4 పచ్చిమిర్చి కావాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చి అలాగే లెమన్ అది కావాలి అంటే వేసుకోవచ్చు మీ టేస్ట్ ని బట్టి అవసరం లేదంటే స్కిప్ చేసేయొచ్చు కూడా ఇంక ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే నేను రైస్ రెడీ చేసుకున్నాను ఆల్్రెడీ అలాగే ఇప్పుడు మనం ఈ రైస్ ని తాలింపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోవాలి చూసారు కదా 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకొని అందులోకి తాలింపు గింజలు వేసుకున్నానండి అసలు మెయిన్ ఈ రెసిపీకి వచ్చేసి తాలింపు గింజలే మెయిన్ అన్నమాట పోపు దినుసులు అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకున్నాను ఇది బాగా వేగాలి అంటే బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకొని ఆ నెక్స్ట్ మనం పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది దీని గురించి తెలిసిన వాళ్ళకైతే ఆ రుచి అర్థమవుతుంది నాకైతే అసలు ఎప్పుడైనా సరే మా అమ్మ ఇలా నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు పొద్దున్నే ఇలా ఏం చేయను టిఫిన్ అని అడిగినప్పుడు ఇలా అన్నం ఉంటే గనుక ఖచ్చితంగా ఇదే అడిగేదాన్ని ఎందుకంటే నాకు ఇడ్లీలు దోశలు ఉప్మాలు వీటన్నిటికంటే కూడా నాకు ఇలా తాలింపు అన్నం అంటేనే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు టేస్ట్ బాగోదు అలా వేగితే కొంచెం పచ్చగా పచ్చగా ఉంటేనే అసలు అక్కడక్కడ ఈ ఉల్లిపాయలు తగులుతుంటే అన్నానికి ఉల్లిపాయకి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే బ్యాచులర్స్ కి ఈజీగా చేసుకోగలిగే ఫుడ్ అన్నమాట ఇది నాకు తెలిసి మాక్సిమం వాళ్ళందరూ ఇలాగే చేసుకుని ఉంటారేమో కాకపోతే ఇందులో మనకి బాగా టేస్ట్ బాగా రావాలి అంటే మనం చేయాల్సిందల్లా పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఎక్కువగా వేపుకోకూడదు ఓన్లీ ఒక్క 1 నిమిషం అలా వేగితే సరిపోతుంది అలాగే ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి అలాగే కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలి మీకు ఎక్స్ట్రాగా మీరు వేసుకోవాలి అనుకుంటే లెమన్ జ్యూస్ పిండుకోవచ్చు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ అన్నంలోకి పల్లీలు ఇష్టం ఉండదు మామూలుగా నేను లెమన్ రైస్ చేసేటప్పుడు పల్లీలు రాస్తానులే కానీ ఇలా తాలింపు అన్నంలోకి పల్లీలు నాకు ఎందుకో ఇష్టం ఉండదు అనమాట మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయిపోతుంది బాగా ఆకలిగా ఉంది అన్నం ఒకటే ఉంది కూర చేసే టైం లేదు లేదంటే మూడ్ లేదు అలాంటప్పుడు ఇలా చక్కగా తాలింపు పెట్టేసుకొని తినేసేయండి అద్భుతంగా ఉంటుంది అసలు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని అలాగే ఒక 1 లేదా 1½ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు టేస్ట్ ని బట్టి చూసి వేసుకోండి ఉప్పు కూడా ప్రాపర్ గా పడితేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఉప్పు కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు నేను రైస్ వేసేసుకున్నానండి రైస్ ఏదైతే మనం వండుకున్నామో అది యాడ్ చేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి అన్నం అంతా కూడా పసుపు అదంతా ఉప్పు కలిపేలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి విత్తనాలు ఏం లేకుండా జ్యూస్ నేను బౌల్లోకి పిండుకున్నాను ఒక చిన్న లెమన్ కాయ ఫుల్ లెమన్ ఫుల్గా స్క్వీజ్ చేసుకున్నాను అది ఇప్పుడు బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా పులుపు ఉప్పు అదంతా పట్టేలాగా మంచి కలుపుకోవాలండి ఇది రైస్కి ఏంటంటే ఉప్పు సరిగా లేకపోయినా టేస్ట్ రాదు అలాగే ఇప్పుడు మనం పిండుకున్న పులుపు అనేది తెలియకపోయినా కూడా టేస్ట్ రాదు ఇంకా తాలింపు గింజలు ఉల్లిపాయలు ప్రాపర్గా లేకపోయినా కూడా టేస్ట్ రాదనమాట
అందరూ చేసే రెసిపీస్ అయినా కూడా ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా, అదే తేడా, ఇంకేమీ లేదు. చూసారుగా ఎంతో కలర్ఫుల్గా, మీరు దీన్ని లెమన్ రైస్ అంటారో, తాలింపు అన్నం అంటారో, లేదంటే పులిహార తాలింపు అంటారో, ఏమంటారో నాకైతే తెలీదు. మేమైతే మాత్రం చిన్నప్పుడు సద్దన్నం తాలింపు అనేవాళ్ళు, అది మాత్రం నాకు చాలా చాలా ఫేవరెట్. అంటే మామూలు పులిహార కన్నా కూడా నాకు ఇది చాలా బాగా ఇష్టం అనమాట. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ విలువైన కమెంట్ని కమెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని ఎన్నో మంచి వంటకాల కోసం, అలాగే బ్యూటిఫుల్ బ్లాగ్స్ కోసం. ఓకేనా, మళ్ళీ ఇలాంటి మంచి రెసిపీస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మిస్టర్ వేణి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.